ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ప్రాజెక్టులోకి వెళ్తున్నారో వాళ్లకు అక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ మీద వాటి గురించి పూర్తిగా కూడా చర్చించుకోవడం జరిగింది. వీటికి సంబంధించి అధికారులు కూడా వాళ్ళకు సంబంధించిన రిప్లైస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొన్ని నోట్ చేసుకుని మళ్ళీ వీటిని వీడు యాక్షన్ కూడా తీసుకోమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే అసలు భూ కబ్జాలు జరిగింది ఎవరి హయాంలో అండి? చంద్రబాబు నాయుడు హయాంలో కాదా? టీడీపీ వాళ్ళు కాదా చేసింది? భూ కబ్జాలు కానీ ఇక్కడ జరిగినట్టు వైజాగ్ సంబంధించిన భూములకు సంబంధించి అక్రమాలు కానీ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి. అండ్ టీడీపీ నాయకులే దీనికి బాధ్యత వహించారు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరు కూడా తెలుసు, టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి రికార్డులు మొత్తం మాయం చేశారు. భూములకు సంబంధించినటువంటి రికార్డులు మాయం చేసిందే కాక అసలు వాటి అడ్రస్ లేకుండా చేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కూడా ఏ విధంగా అధికారుల మీద ఒత్తిడి వచ్చి ఏ విధంగా కొంతమంది అధికారులు ఇబ్బంది పడ్డారో అందరికీ కూడా తెలుసు. చేసినవన్నీ వాళ్ళు చేసి ఈరోజు మా వైసీపీ ప్రభుత్వం మీద, ఈరోజు మా మీద ఇవన్నీ అంటగట్టి కేవలం బురద జల్లే రాజకీయం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇదే మా ప్రభుత్వ విధానం. మరి వాళ్ల విధానం ఏంది? ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎదగకూడదు, ఈ చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు బాగుండడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేయాలి, ఈ ప్రాంత ప్రజల్ని అన్యాయం చేయాలి, ఈ ప్రాంత ప్రజలు అస్సలు ఏ మాత్రం కూడా ఎదగొద్దు, వీళ్ళ బ్యాక్వర్డ్నెస్ ఇంతే ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల మీద కక్షగట్టాడు. ఇంకా ఆ కక్ష తీర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఉత్తరాంధ్ర ప్రజల బాగోగుల గురించి కానీ, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే వీళ్ళు బాగుంటారనే ఆలోచన కానీ ఏది చేయట్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక 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 ఏదైతే ఇప్పుడు దాకా కూడా మోసం చేశాడో ఇంకా దుర్మార్గంగానే ఆలోచిస్తున్నాడు. ఈ దుర్మార్గ ధోరణి ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఖచ్చితంగా ఎప్పుడుకో అప్పుడు ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మీద ఖచ్చితంగా ఓటు ద్వారా వేటు వేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రావాలి కదా అమరావతి రైతులకి ఇప్పుడు రాజమండ్రిలోనే చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందే చెప్పామండి, ఏదైతే అమరావతి పేరుతో టీడీపీ నాయకులే అమరావతి పేరు ముసుగులో వాళ్లే పాదయాత్ర చేస్తా ఉన్నారు. గతంలో కూడా చెప్పాము, కేవలం ఇక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో చంద్రబాబు నాయుడు ఒక కొత్త డ్రామా తెరదీసి వీళ్ళందరినీ కూడా ఏదైతే ఇక్కడ ప్రజలు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మరి ఇక్కడికే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వద్దు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఈ రైతుల పాదయాత్ర ఈ అమరావతి పేరుతో వాళ్ళు వచ్చి ఇక్కడ పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రాంత ప్రజల్ని మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ ఇక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మేమైతే ప్రస్తుతానికి మా ఆలోచన ధోరణి అదేం కాదు. మరి ఈరోజు కేవలం ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రాకరాకు వచ్చిన ఈ అవకాశాన్ని కోల్పోవద్దు అని వాళ్ళు పెద్ద ఎత్తున కూడా మొన్న విశాఖ గర్జన మద్దతు తెలిపారు, వాళ్ళ ఆకాంక్షని వ్యక్తపరిచారు. మరి ఈరోజు ఇదే ప్రాంతానికి వచ్చి వాళ్ళు రెచ్చగొట్టడమే అని మనం దీన్ని అంటాము. కాబట్టి ఇక్కడ మేమైతే ప్రస్తుతానికి మేము అటువంటి ఆ ధోరణిలో మేము ఆలోచించలేదు. కానీ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యత వహిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.